నెమిలి ఈకలను చెవి వద్ద ధరించారు. చిగురు టాకులను శిరస్సుపై ధరించారు. మెడలో వనమాలను ధరించారు. పద్మాలను శిరస్సుపై భూషణాల్లాగా అలంకరించుకున్నారు. అంత అలంకారం. త్రాళ్లను యజ్ఞోపవీతంగా ధరించారు. గోపాలకులకు ఇష్టమైన వేణువును కూడా వాయించారు. బలరామకృష్ణులు ఎప్పుడు ఒకే చోట నివసించారు. ఒక చోట కలిగి ఆడుకున్నారు. అడవిలో ఆకుల సజ్జ అంటే శయ్య పరుపు కలిసి పడుకున్నారు. గోవులను కాపలా కాస్తూ వనానికే శోభ కలిగించారు. వారిద్దరూ కలిసే గోకులంలో వెన్నదొంగిలించారు. కొంతకాలం వారు గోకులం నుంచి బృందావనానికి వెళ్ళి నివసించారు. అక్కడ ఆవుల మందను త్రిప్పి తీసుకొని వస్తూ జీవించారు. ఒక్కొక్కసారి బలరాముడు లేకుండా గోవిందుడే ఒంటరిగా వనంలో తిరిగేవాడు. ఆ కృష్ణుడి వక్షంపై చంద్రుల్లోని మచ్చలాగా త్రివత్స చిహ్నం ఉంది. ఆ చిహ్నం ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. కృష్ణుడు యువకుడు, పచ్చని వస్త్రాన్ని ధరించాడు, తెల్లని గంధాన్ని ఒంటికి పూసుకున్నాడు, నల్లని జుట్టును ముడివేసుకున్నాడు, నెమలి పింజం పెట్టుకున్నాడు, వేణువును వాయిస్తూ వనంలోని గోవులను ఆనందింపజేశాడు. వర్షకాలంలో కూడా కృష్ణుడు వనంలోనూ గోకులలోనూ సంచరించాడు, ఆనందాన్ని అనుభవించాడు, జనానికి ఆనందాన్ని ఇచ్చాడు. ఒక రోజున గోవులతో తిరుగుతూ బాండీరం అనేటువంటి మర్రి చెట్టును చూసి దాని నీడలో ఉండాలనుకొని స్నేహితులతో కలిసి కొన్ని రోజులు అక్కడే ఉన్నాడు. ఆ సమయంలో గోపాలకులు రకరకాల ఆటలు ఆడి కృష్ణుణ్ణి ఆనందింపజేశారు, కృష్ణుణ్ణి కీర్తించారు. కృష్ణుడు సంతోషిస్తూ ఆకుబూరను వాయించాడు. మధ్య మధ్యలో వేణువును తుంబాన్ని వేణును మార్చి మార్చి వాయించాడు. గోపాలులకు తెలియని కొత్త కొత్త ఆటలను నేర్పి వారితో ఆటలాడాడు. ఆటలు ఆడుతూనే తాను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని తాను చేశాడు. లోకానికి మేలు కలిగించాడు. బృందావనంలో కదంబ వృక్షాల వనానికి దగ్గరలో ఒక సరస్సు ఉంది. దానిలో కాళీయుడనేటువంటి సర్పరాజు ఉన్నాడు. కృష్ణుడు ఆ సర్పం శిరస్సుపైకి దూకి ప్రజలందరూ చూస్తూ ఉండగా నాట్యం చేశాడు. దాన్ని లొంగదీసుకొని శాసించాడు. అది చేయవలసిన కర్తవ్యాన్ని దాని చేత ఆచరింపజేశాడు. తర్వాత వనానికి వెళ్ళాడు. అక్కడ బలరాముడు గాడిద రూపంలో ఉన్నటువంటి దేనుకాసురుణ్ణి సంహరించాడు. మరొక రోజున బలరామకృష్ణులు ఇద్దరు గోవులను కాస్తూ ఆనందంగా వనంలో విహరిస్తున్నారు. దూడలను ఆవులను వాటి పేర్లతో పిలిచాడు. దేవతల చేత పూజింపబడేటువంటి ఆ బలరామకృష్ణులు మానవ స్వభావానికి తగినట్లుగా ఆటలు పాడారు. ఒకనాడు గోకులంలోని గోకుల వాసులందరూ గోవర్ధన గిరికి పూజ చేశారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళి బుభుజే పాయసం శౌరిహి ఈశ్వర సర్వభూతకృత్ సర్వభూత సృష్ట అయిన నేనే పరమాత్మను అని వారికి తెలిసేటట్లుగా గోవర్ధన గిరిరాజు కోసం చేయబడిన పాయసాన్ని తానే తినేశాడు. అది చూసి గోపాలకులందరికీ ఆనందం కలిగింది. వారు శ్రీకృష్ణునే పూజించారు. అప్పుడు శ్రీకృష్ణుడు దివ్య శరీరాన్ని పొందాడు. ఒకసారి బాలుడైనటువంటి వాసుదేవుడు గోవులను రక్షించాలని గోవర్ధనగిరి 7 రోజులు ఎత్తి పట్టుకున్నాడు. ఆయన ఆటలాడుతూనే ఇలా సకల లోకాలకు ఆశ్చర్యాన్ని కలిగించే పనిని చేశాడు. అది చూసి ఇంద్రుడు ఎంతో ఆనందించి గోవింద ఇతి తం యుక్త్వా హ్యభ్య షించత్ పురందరః. భూమి మీదకు దిగి వచ్చి శ్రీకృష్ణుడిని గోవిందుడనే పేరుతో నిలిపి
పిలిచి అభిషేకం చేశాడు. తర్వాత గోవిందుణ్ణి కౌగిలించుకొని స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. తర్వాత గోవులను భక్షించాలని వృషభ రూపంలో వచ్చిన అరిష్టుడని రాక్షసుడిని సంహరించాడు. ఆ రోజుల్లోనే కేశి అనే రాక్షసుడు ఉండేవాడు. అతడికి 1000 ఏనుగుల బలం ఉండేది. అతడు గుర్రం రూపంలో తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి కృష్ణుడు వనంలో ఉండగా కంసుడు కేశి రాక్షసుడిని పంపించాడు. అప్పుడు పురుషోత్తముడైన కృష్ణుడు ఆ రాక్షసుడిని వధించాడు. తర్వాత ఆంధ్రుడైన చాణూర మల్లుడనే రాక్షసుడిని సంహరించాడు. కంసుడి సోదరుడైన సునాముడు సైన్య సమేతంగా వచ్చి యుద్ధానికి దిగగా బాలకృష్ణుడు వాడిని సంహరించాడు. ఒకనాడు బలరాముడు జనులందరి మధ్యలో ఉండగా హఠాత్తుగా ముష్టికుడనే మల్లుడి మీదకు వచ్చి యుద్ధానికి దిగాడు. బలదేవుడు వాడిని హతమార్చాడు. తర్వాత వారిద్దరూ గురువైన సాందీపని మహర్షి వద్దకు వెళ్ళారు. అక్కడ ధర్మాన్ని ఆచరిస్తూ గురుసేవ చేస్తూ కఠోర నియమాలను పాటిస్తూ విద్య నేర్చుకున్నారు. 64 రోజుల్లో షడంగాలతో కూడిన వేదాన్ని నేర్చుకున్నారు. చిత్రకళ, గణితము, గాంధర్వ వేదం, సంగీతము, వైద్యము మొదలైన సమస్త విద్యలను నేర్చుకున్నారు. గజశిక్ష, అశ్వశిక్షలు అనేటువంటి విద్యలను కూడా 12 రోజుల్లో పూర్తి చేశారు. ధనుర్వేదాన్ని నేర్చుకోవాలని మళ్ళీ గురువును ఆశ్రయించి సందీపని మహర్షికి నమస్కారం చేశారు. ఆయన వారితో కలిసి అవంతి రాజ్యంలో నివసించాడు. అక్కడ వారు 50 రోజుల్లో దశాంగాలతోనూ రహస్యాలతోనూ కూడి ఉన్నటువంటి ధనుర్వేదాన్ని అంతా నేర్చుకున్నారు. అస్త్రవిద్యలో నైపుణ్యత్యాన్ని పొందారు. మహావీరులైన వారిని చూసి గురువైన సాందీపుని చాలా సంతోషించాడు. సాందీపుని మహర్షి గురుదక్షిణను ఇమ్మని కోరారు. నాయనలారా, ఈ సముద్రంలో తిమి అనే జంతువు నా కుమారుణ్ణి మెరింగేసింది, నా కుమారుణ్ణి భద్రంగా తీసుకొని రండి అని బాధపడ్డాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆయన్ను ఓదార్చి, గురుదేవా బాధపడకండి, ముల్లోకాలలోనూ ఎవరూ చేయలేని కష్టసాధ్యమైన పనిని నేను చేసి మీ పుత్రుణ్ణి తీసుకొని వస్తాను అని మాటిచ్చాడు. తర్వాత బలరామకృష్ణులు గురుపుత్రుణ్ణి చంపిన రాక్షసుణ్ణి చంపి సముద్రంలో పడివేశారు. చాలా కాలంగా ప్రేత శరీరంతో ఉన్నటువంటి సాందీపని కుమారుణ్ణి కృష్ణుడు మళ్ళీ జీవింపజేసి శరీరం కలవాడిగా చేశాడు. మనిషిని చేసి గురుపుత్రుణ్ణి గురుదక్షిణగా గురువుగారికి ఇచ్చాడు. ఇది ఎవరూ చేయలేని పని, ఊహించటానికి కూడా శక్యం కాని పని, అద్భుతమైన పని. బ్రతికి వచ్చిన గురుపుత్రుణ్ణి చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బలరామకృష్ణులు సకలైశ్వర్యాలను, గోవులను, అశ్వాలను, ధనాన్ని పుత్రుడితో పాటుగా గురువుగారికి సమర్పించారు. ఊరిలోని వారందరూ గురుపుత్రుణ్ణి చూసి, అందరి వల్ల అయ్యే పని కాదు, ఇది ఊహించటానికి కూడా సాధ్యం కాదు, శ్రీ మహావిష్ణువు తప్పితే ఇలాంటి పనిని మరొకడు చేయలేడు, మరొకడికి సాధ్యం కాదు అనుకున్నారు. కృష్ణుడు అన్ని యుద్ధాల్లోనూ అన్ని విద్యలలోనూ ప్రసిద్ధుడయ్యాడు. అన్ని లోకాలను శ్రేష్ఠుడనే ఖ్యాతిని గడిచాడు. కంసుడు కూడా వీరుడు, కార్తవీరుడు వంటి బలం గలవాడు. అందుకే గరుత్మంతుడి వల్ల సర్పాలు భయపడుతున్న విధంగా రాజులందరూ కంసుడికి భయపడ్డారు. అతడి వద్ద 800,000 మంది శూరులున్నారు, 800,000 గుర్రాలున్నాయి, పర్వతమంత ఎత్తుగల ఏనుగులున్నాయి. ఆ ఏనుగులలో ఆడ ఏనుగుల బలమే అధికంగా ఉంది. అంతేకాకుండా ఆ కంసుడి వద్ద మోదుగు పూలలాగా ఎర్రని రంగుతో ఉన్నటువంటి
16,000 గుర్రాలు ఉన్నాయి. ప్రత్యేకించి కొదమ గుర్రాలని మరొక 16,000 గుర్రాలు ఉన్నాయి, కొదమ గుర్రాలట. వాటిని ఎవరూ లొంగ తీసుకోలేరు. వాటిని కంసుడి సోదరుడైనటువంటి సునాముడే నడిపిస్తూ ఉంటాడు. సునాముడు కూడా కంసుడి వంటి బలం గలవాడు. ఎల్లప్పుడూ కంసుడి బాగోగులు చూసుకుంటూ ఉంటాడు, అతడి క్షేమాన్ని చేకూరుస్తూ ఉంటాడు. కంసుడి వద్ద ఇంకా మిశ్రగుణం పేరుతో గుర్రాలు ఉన్నాయి, అలా 60,000 గుర్రాలు ఉన్నాయి. కంసుడితో జరగబోయే యుద్ధం ఒక భయంకర నది అది వంటిది. అది కంసుడి యొక్క రోషమనే మహావేగాన్ని కలిగి ఉంది. ధ్వజాలనే నదీ తీర వృక్షాలను కలిగి ఉంది. ఆ నది మదించిన ఏనుగులను మొసళ్లను కలిగి ఉంటుంది. ఆ నది యముడి ఆధీనంలో ఉంది. శస్త్ర సముదాయం అనే పెద్ద నురుగును కలిగి ఉంది. గుర్రాల వేగం అనే మహా జలాన్ని కలిగి ఉంది. వివిధ కవచాలనే నాచును కలిగి ఉంది. అనేక విధాలైన రక్తాలు అనే బురదను కలిగి ఉంది. అబ్బా, విచిత్రులైనటువంటి ధనస్సులనే తరంగాలు కలిగి ఉంది. అశ్వాల సమూహం అనేటువంటి మడుగును కలిగి ఉంది. యుద్ధంలో సైనికులు అటు ఇటు తిరుగుతూ చేసే ధ్వని నది ప్రవాహ ఘోష అయి ఉంది. ఇలా అత్యంత బలవంతుడైన ఈ కంసుణ్ణి శ్రీమన్నారాయణుడు తప్ప ఇంకెవరూ చంపలేరు. దట్టమైన గాలి మేఘాలను చల్లా చెదురు చేసినట్లుగా శ్రీకృష్ణుడు ఇంద్రుడి రథాన్ని ఎక్కి కంసుడి సైన్యాలన్నిటినీ సంహరించాడు, కంసుణ్ణి వధించాడు. మాతృమూర్తి అయినటువంటి దేవకీదేవి గౌరవించాడు. యశోద మాతకు రోహిణీదేవికి నమస్కారాలు చేసి ఉగ్రసేనుణ్ణి రాజు చేశాడు. శ్రీకృష్ణుణ్ణి పూజించారు. తర్వాత సరస్వతీ నదీ తీరం వద్ద రాజులందరితో కలిసి వస్తున్న జరాసంధుణ్ణి శ్రీకృష్ణుడు జయించాడు. తర్వాత సూరసేన పురాన్ని విడిచిపెట్టి ద్వారకకు వచ్చాడు. ఆయన అనేక మంది రాక్షసులను వధించి అనేక రత్నాలను వాహనాలను పొందాడు. తన వారిని అందరినీ రక్షించాడు. వరాలతో గర్వించిన అసురులందరినీ కృష్ణుడు వధించాడు. నరకుడనే రాక్షసుని గురించి మీకు తెలుసు కదా, అతడెన్నో విఘ్నాలను కలిగించాడు, అందరినీ బాధించాడు. వాడు దేవతలకు అసురులకు కూడా యముడిలాగా ఉన్నాడు. మనుష్యులు ఋషులను వాడు నానాబాధలు పెట్టాడు. శత్రువులు భేదించలేని ఒక గుహను భూమిలో నిర్మించుకొని అందులో నివసించాడు. ఆ నరకాసురుడికి భౌమాసురుడనే పేరు కూడా ఉంది. అతడికి దుఃఖం లేదు, భయం లేదు, బాధలు లేవు. ఒకనాడు అతడు ఏనుగు రూపాన్ని ధరించి త్వష్ట యొక్క పుత్రిక అయిన కశేరువును అపహరించాడు. ఆమె ఎంతో అందమైనది. తన ప్రాగ్జ్యోతిషి పురానికి తీసుకొని వెళ్ళి ఆమెతో, దేవి, ఈరోజు నుంచి దేవతలు మనుష్యుల దగ్గర ఉన్న రత్నాలను, భూమి మీద సముద్రాలలోనూ ఉన్న సంపదలను, దైత్యులు, దానవులు, సకల రాక్షసులు నీకు బహుమానంగా తెచ్చి ఇస్తారన్నాడు. తర్వాత ఇంకా ఎన్నో రత్నాలను, గంధర్వ కన్యలను, దేవ మనుష్య కన్యలను, 7 విధాలుగా ఉన్న అప్సరోగణాలను బలవంతంగా ఎత్తుకొని వచ్చాడు. ఇలా వాడు ఎత్తుకొని తీసుకొని వచ్చిన స్త్రీలనందరినూ కలిపి 16,000 మంది ఉన్నారు. వారు సత్పురుషుల మార్గంలో నడుస్తున్నారు, నియమాలను పాటిస్తున్నారు. వారందరికీ నరకుడు మణిపర్వతం మీద ఒక అంతఃపురాన్ని కట్టించాడు. అందులో వారు నివసించటానికి చక్కని ఏర్పాట్లు చేశాడు. దాని పేరు ఔదక. దానిని కాపలా కాసే బాధ్యతను మురాసురుడికి ఇచ్చాడు. ఇక వాడి రాజధానికి రక్షకులుగా మురాసురుడి 10 మంది పుత్రులు, ఇతర రాక్షసులు కూడా ఉన్నారు. ఈ నరకాసురుడు భూదేవి పుత్రుడు. తపస్సు చేసి
వరాన్ని పొందాడు. వరగర్వంతో విజృంభించి దేవమాత అయినటువంటి అదితిని కుండలాల కోసం అవమానించాడు. ఈ మహాఘోరమైనటువంటి పాపాన్ని పూర్వము ఏ రాక్షసుడు కూడా చేయలేదు, ఈ నరకాసురుడే చేశాడు. ఇలా నరకాసురుడు రాజ్యాన్ని పాలిస్తూ ఉండగా రాక్షసులు వికృత రూపాలు ధరించి భూమి నుండి స్వర్గం వరకు అందరినీ భయపెట్టారు. నరకడికి దగ్గర నలుగురు ముఖ్యమైనటువంటి రాక్షసులు ఉన్నారు. వారే హయగ్రీవుడు, నిశుంభుడు, పంచజనుడు, మురుడు. వీరిలో పంచజనుడు మహాక్రూరుడు. మురాసురుడికి 1000 మంది పుత్రులు ఉన్నారు. ఈ నలుగురు వరాలను పొంది స్వేచ్ఛగా సంచరిస్తూ ఉన్నారు. వారిని వధించటం కోసమే శ్రీ మహావిష్ణువు వృష్టి వంశంలో జన్మించాడు. జన్మించటానికి కారణం ఏమిటి ఇంతవరకు చెప్పుకొచ్చారు. నివాసో ద్వారకా తాత విదితో ప్రధానత. మహావిష్ణువు అయిన శ్రీకృష్ణుడు ద్వారకలో నివసిస్తున్నాడు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఆ ద్వారక ఇంద్రుడి అమరావతి నగరం కంటే ఎంతో అందంగా ఉంటుంది. ఈ విషయం మీకు తెలుసు. అక్కడ ఒక పెద్ద సభామంటపం ఉంది. దాని పేరు దాశార్హి. అది యోజన వైశాల్యం కలిగి ఉంది. దాశార్హి బలరామకృష్ణుల అండతో వృష్టి అందక వంశీయులందరూ అక్కడ సుఖంగా నివసిస్తున్నారు. సమస్త ప్రజల జీవనాన్ని రక్షిస్తున్నారు వాళ్ళు. ఒకప్పుడు అక్కడ ఆసనాలన్నిటి యందు కూడా మంచి సుగంధ గాలులు వీచాయి. వాటిపై పూలవానలు కురిశాయి. ఒక అద్భుతమైన తేజోరాశి అంతరిక్షంలో ఉండి నెమ్మదిగా భూమిపై అవతరించింది. ఆ తేజస్సు మధ్యలో నుంచి తెల్లని ఏనుగుపై దేవతలతో కలిసి ఇంద్రుడు కనిపించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.